నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేశారని శాసనసభ్యులు అన్నభద్రి శివ కుమార్ పేర్కొన్నారు గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా స్థానిక చెంచుపేట 32వ వార్డులో ఎమ్మెల్యే అన్నభద్రి శివ కుమార్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు నూతన రేషన్ కార్డ్స్ హౌసింగ్ లో నూతన గృహం నిర్మించుకోవడం పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి ఈ సందర్భంగా అన్నభద్రి శివ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్యలున్నా గడప గడపకు కార్యక్రమంలో నివృత్తి చేసుకోవాలని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారని పేర్కొన్నారు వార్డు సచివాలయ రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులు ఎవరైనా ప్రజల సమస్యలకు వెంటనే స్పందించాలని అధికారులు ఎవరైనా పని చేయకపోతే ప్రజలు నా దృష్టికి తేవాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల ద్వారా 90% హామీలు నెరవేర్చారని మిగిలింది 10% అన్నారు 32వ వార్డు కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి మాట్లాడుతూ వార్డులో ఏమైనా సమస్యలుంటే వెంటనే దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఖాలిద్ నసీం ఎంపీపీ చెన్నబోయిన శ్రీనివాసరావు 1వ వార్డు కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర 39వ వార్డు కౌన్సిలర్ గడ్డేటి జాన్సీరాణి 30వ వార్డు కౌన్సిలర్ జైపాల్ 40వ వార్డు కౌన్సిలర్ నాగమణి బూరెల దుర్గ అక్కిదాసు కిరణ్ కుమార్ మట్లపూడి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సామ్రాజ్యమా పేరు పెన్షన్ వస్తుందిగా పెన్షన్ ఇల్లు కట్టుకున్నావా అక్కడదే కడుతున్నావు ఎక్కడ సిరిపోదాం కడుతున్నావు పెంచు వస్తున్నావా షేక్ రిజ్వాన్ అన్న నువ్వేనమ్మా ఎవరు వికలాంగులు ఎవరు మీరా పెన్షన్ వస్తుందా వికలాంగులు స్నేహితు మీకు వైఫల్యం ఏంటి కావాలా అమ్మ ఒడి పడిందా పిల్లలకి 2 సార్లు పడిందిగా ఏం చదువుతున్నాడు రేషన్ కార్డా ఎందుకని ఇది మీదా ఇప్పటికి మర్చిపోయి అయ్యా ఆయన ఉండప్పుడు చేశాడు ఆ మేలు మర్చిపోయే మేలు కదా కాయటం ఆయన కాడికి వచ్చి అయ్యా ఇది పరిస్థితి ఒక ఫోన్ కొట్టేళ్ళకి ఇంటికాడ మనిషి పని చేసే మనిషిని పంపించరా పటాకాయ పంపించాడు అయ్యా నేను మర్చిపోను బిడ్డా గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా పలువురు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది మన శివన్న ఆధ్వర్యంలో ప్రతి గడపను టచ్ చేయడం జరిగింది రెస్పాన్స్ అనేది సూపర్గా ఉంది పైన ఆ చైర్లో మన జగనన్న ఇక్కడ మన శివన్న జనంలో రెస్పాన్స్ బాగుంది ఇంకా ఎవరికైనా ఏదైనా బెనిఫిట్స్ అందపోతే అందిస్తామని నేను అన్నగారి ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది గడప గడపకి మన ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఈ కార్యక్రమం ద్వారా మేము చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినాక ఎవరైతే ఈ రాష్ట్రంలో పేదవాడు ఉన్నాడో ఆ పేద కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయటం కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి ఆ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధిదారుని ఐడెంటిఫై చేసి ఆ లబ్ధిదారుడికి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ద్వారా లబ్ధి చేకూరుస్తున్నాం
చేశాం. ఈ రోజు నేను చేస్తున్న 32వ వార్డు. ఈ వార్డు సంబంధించి ఈ రోజు నేను గాని మున్సిపల్ చైర్మన్ గారు గాని అలాగే అమ్మాయి కౌన్సిలర్ మేమందరం కలిసి తిరుగుతా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ వార్డులో 32వ వార్డు ఈ వార్డులో మొత్తం జనాభా 4621 మంది. ఈ వార్డులో ఇల్లు 1730 నివాస ఇల్లు ఉన్నాయి. వీళ్ళో ఈ వార్డులో ఈ 3 సంవత్సరాల్లో నేను శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 20,46,50,800 రూపాయల్ని ఈ ఒక్క వార్డులోనే డైరెక్ట్గా ఈ డబ్బుల మొత్తాన్ని ఈ వార్డులో ఉన్న లబ్ధిదారులకి, అంటే లబ్ధిదారులు ఎంతమందో తెలుసా, 5,400 మంది లబ్ధిదారు. మళ్ళీ ఒకసారి చూస్తా ఉండా, 32వ వార్డులో జనాభా 4621, 1700 కుటుంబాలు. మేము 20,45,50,800 ఇచ్చిన లబ్ధిదారులు 5,600 హౌసెస్. అంటే ఈ వార్డులో ప్రతి పేదవాడికి ఎవరైతే బిలో పావర్టీ ప్రభుత్వం లాన్స్ ప్రకారం జనసేన కార్యకర్త కుటుంబానికి 5,00,000 రూపాయల చెక్ను అందచేసి ఆర్థికంగా ఆదుకోవడం జరిగిందని జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక పాండురంగపేటలోని ఇటీవల చెంచుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్త పులిగండ్ల సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించి సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి జనసేన నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ 5,00,000 రూపాయల చెక్ను కుటుంబ సభ్యులకు అందజేశారు. పార్టీ ఎప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గాద వెంకటేశ్వర్లు, కళ్యాణం శివశ్రీనివాస్, తోటకూర వెంకటరమణారావు, రవికాంత్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ తన సభ్యుల్ని ఆదుకోని విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఒక ధైర్యంగా, ఆపద జరిగినప్పుడు ప్రత్యేకంగా కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనే ఒక చక్కటి ఆలోచనతో ఈ 5,00,000 రూపాయల బీమా పథకం ప్రవేశపెట్టడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక కుటుంబాలని ఆదుకుంటూనే ఉన్నాం. ఈరోజు తెనాల్లో మా జన సైనికుడు కష్టపడి జీవించే వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం చాలా బాధ కలిగించింది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన పంపించిన 5,00,000 రూపాయలు చెక్ని వారికి అందజేయడమే కాకుండా పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా ఒక భరోసా నింపడానికి కోసం ఆ కుటుంబాన్ని ఈరోజు పరామర్శించాం. ఎంత బాధకరమైన విషయం ఏంటంటే, సుబ్రహ్మణ్యం గారి ఇద్దరు బిడ్డల్లో ఒక అబ్బాయి బీటెక్ చదువుకుంటున్నాడు, కష్టపడి ఈ రోజుకి కాలేజు ఫీజు కోసం టీ షాప్లో పనిచేసుకుంటూ జీవితాన్ని ముందు తీసుకెళ్తూ నిలబెట్టుకున్నారు. మరొక అబ్బాయి చిన్న బట్టల షాప్లో పనిచేసుకుంటున్నాడు. ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ చేయలేదు. అసలు ఈ వ్యవస్థ ఎటుపోతుందో, ఎంత బాధగా ఉందో. ఒక గతంలో నేను ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశాను కాబట్టి పూర్తి స్థాయిలో అసమర్థత గురించి సామాన్య ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది మనకు ఒక నిదర్శనం. జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా బాధ్యతతోటి ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆ అబ్బాయికి భవిష్యత్తులో చక్కటి చదువు, రాబోయే రోజుల్లో అతనికి కూడా మంచి ఉపాధి అవకాశం కల్పించే విధంగా మేమందరం కూడా బాధ్యత తీసుకుంటాం. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక శోభాయాత్ర సందర్భంగా నిర్వహించే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు.
శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ భారీ శోభాయాత్రలో హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని పాటిబండ్ల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంచాల రత్నరాజు, కొత్తమాసు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత 54 సంవత్సరాలుగా శివాజీ పట్టాభిషేక మహోత్సవం హిందూ సామ్రాజ్య దినోత్సవం పేరు మీద శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో ఒక భారీ శోభాయాత్ర జరుగుతూ ఉంది. దానిలో భాగంగా రేపు 12వ తారీఖు సాయంత్రం 4 గంటలకు మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి మన శివాజీ సెంటర్లోని శివాజీ బొమ్మ దాకా భారీ శోభాయాత్ర జరగనుంది. దాని హిందూ బంధువులందరూ కూడా దానిలో పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇది శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా హిందువులందరూ కూడా పాల్గొని ఒక మహోత్సవం. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మిగతా రాజకీయ పార్టీలతో పాటు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా యావత్ హిందూ బంధువులందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు శివాజీ మహారాజ్ ఏదైతే మన హిందుత్వానికి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన నిలబడి మళ్ళీ హిందూ సామ్రాజ్యాన్ని ఏ విధంగా అయితే స్థాపించాడో అలాంటి వ్యక్తిని మనందరం కూడా స్మరించుకోవాలి. శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు శుక్రవారం ఏకాదశి పర్వదినాన ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు 108 మంది చిన్నారులచే గోవిందనామ సంకీర్తన, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం తెనాలి వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. తొలుత స్వామివారి దేవస్థాన ప్రదక్షిణగా సంకీర్తన గావించి తరువాత స్వామివారి సన్నిధి అందు 108 మంది చిన్నారులు, 50 మంది పెద్దలతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైన గోవిందనామ సంకీర్తన ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరిగింది. అనంతరం ఆలయ అర్చకులు సత్యబాబు సంకీర్తన ఆలపించిన చిన్నారులకు స్వామివారి చిత్రపటము ఉన్న మెమంటలను బహుకరించారు. కార్యక్రమంలో కొండపి వసుంధర, వీరన్శెట్టి లక్ష్మీ, రజని, తులసి, దేవి లలిత, బాలచంద్రమౌళి, భారతీదేవి, దేవానంద్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. దేవస్థానం వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రసాద వితరణ చేశారు. మనకి ఇక్కడ గోవిందనామాలు పెట్టాలని ఏర్పాటు చేశాము. ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో వెంకటేశ్వర స్వామి గారికి గోవిందనామాలంటే చాలా ఇష్టం. దానికి గాను 108 మంది పిల్లల చేత చేయించాలని సంకల్పంతో ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈరోజు దగ్గర దగ్గర 120 మంది పిల్లల దాకా వచ్చి ఉన్నారు. ఈ ఉదయం 8 గంటలకి నగర సంకీర్తన, తర్వాత ఇక్కడ ఒక బ్యాచిల్గా ఒక 10 మంది 10 మందిచే గోవిందనామ సంకీర్తన చేయించాం. మొత్తం 120 మంది వచ్చి గోవిందనామ సంకీర్తన చేశారు. ఈ అవకాశాన్ని మాకు ఈవో గారిని ఈ నెల 1వ తారీఖు ఈవో గారు ఎం తిమ్మారాయుడు గారిని అడిగితే ఆయన పర్మిషన్ ఇచ్చారు. దానికి ఇక్కడ ఆలయ ఇన్స్పెక్టర్ గారు సాధినే శ్రీనివాస్ గారు, ప్లస్ ఆలయ ప్రధాన అర్చకులు అలహరి రవికుమార్ గారు మాకు సహకరించి ఈరోజు ఉదయం 108 మంది పిల్లలకి ప్రత్యేక దర్శనం, అభిషేక తీర్థం కూడా అందజేశారు. చాలా తెనాల వైకుంఠపురంలో పవిత్రమైన స్వామివారికి ప్రీతికరమైన గోవిందనామ కార్యక్రమాన్ని కొండపి శ్రీనివాసరావు గారు, వారి ధర్మపత్ని వసుంధర గారు, ఇతర భక్తుల యొక్క సహాయ సహకారాలతో కడు వైభవపేతంగా చిన్నారులకి ఒక పిలుపులో పిలిస్తే పలుకుతావయ్యా అనే వెంకటేశ్వర స్వామి యొక్క అన్నమాచార్యుల కీర్తనల్ని అందరి చేత అనిపించి
వాళ్ళ కుటుంబాల్లో అన్ని రకాలుగా కలిసి వచ్చే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడ్వైజర్ డాక్టర్ సిక్తర్ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని తల్లి పిల్లల వైద్య విభాగాన్ని తనిఖీ చేశారు ముఖ్యంగా తల్లి పిల్లల వైద్యశాలలో సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉందో పరిశీలించారు అనంతరం రికార్డులను వైద్యశాల ఆవరణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పనితీరు 108 సర్వీసుల ద్వారా ఎంతమంది ప్రయోజనం పొందారో విఫలంగా తెలుసుకున్నారు వైద్యశాలలో అందుతున్న సేవల గురించి రోగులతో మాట్లాడి వివరాలు సేకరించారు కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ శోభారాణి వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఉన్నారు मन गवर्नमेंट ऑफ इंडिया नीचे एडवाइजर फॉर मैटरनल हेल्थ सिक्दर मन की वचार मन प्रोग्राम्स अभी माता शिशु संरक्षण सेवल गवर्नमेंट जो दाद सार मॉर्निंग राव जी फर्स्ट जनरल नर्स ट्रेनिंग जो सेंटर्स अभी चूसर तरवा पीहेसी पेदवडपूड़ पीहेसी दुग्गिराल एमएलएचपी सेंटर चूसर तरवा इकड़की राव जी इकड़ी एंटीनेटल सर्वीसेस कानपुल वार्डस अवी ऐस पर् गाइडलाइंस जोदाने जो सार तो स्टेट नोडल ऑफिसर्स अटेंड एडिशनल डायरेक्टर अनिल कुमार गारु स्टेट नोडल ऑफिसर निर्मला गोलोरी गारु अटेंड जरिगिंदि सो वाळ्ळतो पाटु सेंटर्स की तीसुकेल्लि चूपिंचडं जरिगिंदि सिटी न्यूज़ इंतटितो समाप्तं नमस्कारं।